नमस्ते वेलकम टू बिग स्टोरी नेनु मोनिका जम्मू कश्मीर को प्रत्येक हूदा आर्टिकल 370 रद्द चेसी नालुगेळ्ळु गडिचायि असलु आ आर्टिकल नु रद्द चेयडं असंभवं अनि दशाब्दालुगा अंत भावించారు అలాంటిది బీజేపీ ప్రభుత్వం ఒక్క బిల్లుతో ఆర్టికల్ 370 ని రద్దు చేసింది దేశానికి ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలనే వాదన దేశంలో ఎప్పటి నుంచో ఉంది అందుకు అనుగుణంగానే ఈ చర్య చోటు చేసుకుంది మరోవైపున ఎంతో మంది కాశ్మీర్ ప్రజలు లద్దాఖ్ ప్రజలు కూడా తమ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంపై హర్షం వ్యక్తం చేశారు యూటీగా మారిన తర్వాత కాశ్మీర్ ఒక్కసారిగా ప్రగతి పథంలో వేగంగా పయనించింది ఇప్పుడు అక్కడ నయా కాశ్మీర్ ను మనం చూడొచ్చు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370 ని ఎత్తివేసి నాలుగేళ్లైంది ఈ ఆర్టికల్ ఎత్తివేయగలమని అప్పటి వరకు ఎవరూ కలలో కూడా ఊహించలేకపోయారు అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది బీజేపీ ప్రభుత్వం ఈ ఆర్టికల్ రద్దైన సందర్భాన్ని జమ్మూ కాశ్మీర్ లో కొన్ని లక్షల మంది వేడుక చేసుకున్నారు జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది దశాబ్దాలుగా సాధించలేకపోయిన అభివృద్ధిని ఈ నాలుగేళ్ల కాలంలో జమ్మూ కాశ్మీర్ సాధించిందంటే అతిశయోక్తి కాదు గత నాలుగేళ్ల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి మరీ ముఖ్యంగా రహదారుల నిర్మాణంలో జమ్మూ కాశ్మీర్ ఎంతో పురోగతి సాధించింది సరిగ్గా నాలుగేళ్ల క్రితం పార్లమెంట్ లో ఓ బిల్లు ప్రవేశపెట్టేందుకు అమిత్ షా లేచి నిల్చున్నారు అది జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370 ని రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు సంబంధించిన ప్రకటన ఆ ప్రకటన చేసిన మరుక్షణమే పార్లమెంట్ మాత్రమే కాదు యావత్ దేశం నిర్ఘాంతపోయింది ఏం జరుగుతుందో నమ్మలేకపోయింది నమ్మశక్యం కాని అంశాన్ని ఊహకు కూడా అందని అంశాన్ని ప్రస్తావించడం చూసి ఆశ్చర్యపోయింది నాలుగేళ్ల తర్వాత పరిస్థితి చూస్తే ఆర్టికల్ 370 ని రద్దు చేయటంలోని తార్కికత ఏంటో అర్థమైంది రద్దు చేయడంలో ఉన్న హేతుబద్ధత తెలిసొచ్చింది 70 ఏళ్ల పాటు కొనసాగిన ఒక తాత్కాలిక ఆర్టికల్ కాలగర్భంలో కలిసిపోయింది భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనం ఎలాంటి షరతులు లేకుండా సంపూర్ణమైపోయింది ఆనాడు అమిత్ షా చేసిన ప్రకటన పార్లమెంట్లో జరిగిన చర్చలు ఆ తర్వాత కొద్ది రోజుల పాటు జరిగిన ఆందోళనలు చూస్తుంటే ఇప్పటికీ ఆర్టికల్ 370 రద్దై అప్పుడే నాలుగేళ్లైందా అనిపిస్తుంది మోడీ ప్రభుత్వం సాధించిన అత్యంత ఘన విజయాల్లో అదొకటిగా నిలిచింది భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టంగా మారింది అంతేకాదు ఈ నాలుగేళ్లలో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రం కూడా ఎంతో చిత్తశుద్ధితో కృషి చేసింది జమ్మూ కాశ్మీర్లో దశాబ్దాలుగా పల్లెల్లో మట్టిబాటలే ఉన్నాయి ఒక ఊరి నుంచి మరో ఊరికి పోవాలంటే మట్టిబాటలే శరణ్యం అలాంటిది ఇప్పుడు ఎన్నో గ్రామాలను తారు రోడ్లతో అనుసంధానం చేశారు ఇలాంటి అద్భుతం జరగటం గ్రామీణుల ఊహకు కూడా అందనిది ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కింద వివిధ రంగాల్లో 53 ప్రాజెక్టులను చేపట్టారు ఈ ప్రాజెక్టులకు అయ్యే వ్యయం 58,448 కోట్ల రూపాయలు రహదారులు విద్యుత్ ఆరోగ్యం చదువు పర్యాటకం వ్యవసాయం నైపుణ్యాల అభివృద్ధి లాంటి రంగాల్లో ఈ ప్రాజెక్టులు చేపట్టారు ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో రహదారుల నిర్మాణం ఒక్కసారిగా ఊపందుకుంది అప్పటి వరకు రోజుకు 6.54 కిలోమీటర్లుగా ఉన్న రహదారుల నిర్మాణం ఒక్కసారిగా 20.6 కిలోమీటర్లకు పెరిగింది జమ్మూ కాశ్మీర్లో మొత్తం రహదారుల పొడవు ఇప్పుడు 46,141 కిలోమీటర్లకు చేరుకుంది మొత్తం రహదారుల్లో తారు రోడ్లు 2019లో 66% మాత్రమే ఉండగా ఇప్పుడు అది 78% చేరుకుంది ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద దేశంలో వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన రహదారుల నిర్మాణానికి సంబంధించి టాప్ 3లో ఒకటిగా జమ్మూ కాశ్మీర్ ఉంది గుంతలు లేని రహదారుల కార్యక్రమం కూడా జమ్మూ కాశ్మీర్లో జోరుగా అమలవుతోంది 2021-22 సంవత్సరానికి మొత్తం 5,900 కిలోమీటర్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు ఇప్పటి వరకు 4,900 కిలోమీటర్ల రహదారిని గుంతలు లేకుండా చేశారు ఒక ఏడాది కాలంలోనే 427 పథకాలు అమలు చేయటం ద్వారా 114 టౌన్షిప్స్ ని రోడ్ నెట్వర్క్ ద్వారా అనుసంధానం చేశారు గతంతో పోలిస్తే అది 12వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకుంది మరుసటి ఏడాది అది 3వ స్థానానికి కూడా చేరుకుంది 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 1000కి పైగా జనాభా కలిగిన ఆవాస ప్రాంతాలన్నీ కూడా రహదారులతో అనుసంధానమయ్యాయి 500కు పైబడిన ఆవాసాలను రహదారులతో అనుసంధానం చేసే కార్యక్రమం ఇప్పుడు జోరుగా సాగుతోంది జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో మహిళా సాధికారికత కూడా బాగా పెరిగిపోయింది మహిళల చదువు నైపుణ్యాలు ఉపాధి అవకాశాల కల్పన కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి దాంతో ఈ ప్రాంత ప్రగతిలో పాలు పంచుకునే అవకాశం మహిళలకు లభించినట్లయింది గత 3 ఏళ్లుగా ఇక్కడి మహిళలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలవటమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మహిళలతో బాగా పోటీ పడగలుగుతున్నారు
ఎంటర్‌ప్రెన్యూర్ మొదలుకొని అథ్లెటిక్స్ దాకా అన్ని రంగాల్లో కాశ్మీరీ మహిళలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా కాశ్మీర్కు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని 55% గ్రామాల్లో ఇప్పుడు స్వయం సహాయక బృందాలు ఏర్పడ్డాయి. జమ్మూ కాశ్మీర్ రూరల్ మిషన్ కి చెందిన ఉమీద్ స్కీమ్ ఎంతో మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. వీరంతా ఇప్పుడు వర్తక వ్యాపారాలు పారిశ్రామిక రంగంలో రాణిస్తున్నారు. పోషక్ అభియాన్, అంగన్వాడీ, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, బేటీ బచావో బేటీ పడావో, వన్ స్టెప్ సెంటర్, యూనివర్సల్ విమెన్స్ హెల్ప్ లైన్, బాలల సంరక్షణ సేవలు, తేజస్విని వంటి పథకాలు వేలాది మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. ఆర్టికల్ 370 రద్దైపోయి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. దీంతో దశాబ్దాలుగా అభివృద్ధి కానరాని కాశ్మీర్లో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. మౌలిక వస్తువులు బాగా వృద్ధి చెందాయి. ఆర్థిక అభివృద్ధి చోటు చేసుకుంది. పర్యాటక రంగం బాగా వృద్ధి చెందింది. పెట్టుబడులకు రాచబాట పడ్డట్టైంది. ఇదంతా కూడా ఆర్టికల్ 370 రద్దుతోనే సాధ్యపడింది. ఈ ఆర్టికల్ తొలగించడం వెనుక భారీ కసరత్తే నడిచింది. ఎలాంటి లీకులు లేవు, ఎలాంటి వదంతులు లేవు. అసలేం జరుగుతుందో అర్థమయ్యే లోపలే ఆర్టికల్ 370 రద్దైపోయింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రెండు ముక్కలైపోయింది. ఏమైతేనే ఇప్పుడు అక్కడ నయా కాశ్మీర్ ఏర్పడింది. ప్రగతి పథంలో పయనిస్తోంది. జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో అక్కడ అభివృద్ధికి బాటపడినట్లయింది. ఆర్థిక అభివృద్ధి చోటు చేసుకుంది. భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. కాశ్మీర్ ప్రజలకు కొత్త ఉపాధి అవకాశాలు లభించడం మొదలైంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా అమలయ్యే చట్టాలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోనూ అమలవుతున్నాయి. వేసవి రాజధాని శ్రీనగర్లో ఇటీవల మే నెలలో జరిగిన G20 సదస్సు విజయవంతం కావటం పెట్టుబడులు వచ్చేందుకు రాచబాట వేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల వృద్ధి గణనీయంగా పెరిగింది. మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు రోడ్లు, వంతెనలకు భారీగా నిధులు కేటాయించారు. దాంతో ఆయా ప్రాంతాలకు చేరుకోవటం సులభమైంది. వివిధ ప్రాంతాల అనుసంధానం మెరుగుపడింది. కాశ్మీర్ను ఇతర రాష్ట్రాలతో అనుసంధానం చేయటం అధికమైంది. ఇందులో భాగంగా 111 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టు కూడా చేపట్టారు. చీనాబ్ బ్రిడ్జి పూర్తయింది. 359 మీటర్ల ఎత్తున ఉండే ఈ బ్రిడ్జి యావత్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. గత 3 ఏళ్లలో కాశ్మీర్లో వలస వచ్చిన ఉద్యోగుల కోసం 880 అపార్ట్మెంట్లు నిర్మించారు. 1989-99 మధ్యకాలంలో ఉగ్రవాదం బారిన పడి నష్టపోయిన వారి కోసం జమ్మూ కాశ్మీర్లోని నగ్రోతా, ముతి, పుర్ఖు, జగ్దిలలో 5,248 2 గదుల అపార్ట్మెంట్లు నిర్మించారు. ఆరోగ్య రంగం విషయానికి వస్తే ప్రజలు తమ ఆరోగ్య రక్షణకు సంపూర్ణ హామీ పొందినట్టయింది. సెహత్ సార్వత్రిక ఆరోగ్య బీమా పథకం కింద నమోదు చేసుకున్న కొన్ని లక్షల మంది లబ్ధి పొందారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబం 5 లక్షల రూపాయల దాకా ఆరోగ్య బీమా పొందుతుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, అంబ్యులేటరీ సర్వీసెస్, ఈ సంజీవని, టెలిరేడియాలజీ, టెలిమెడిసిన్, టెలిఎక్స్రే, టెలిసిటీ స్కాన్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా 5 వైద్య కళాశాలలు, 11 నర్సింగ్ కాలేజీలు, 2 క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు ఏర్పడ్డాయి. లోయ ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జమ్మూలో ఎయిమ్స్ కూడా రూపుదిద్దుకుంటోంది. నాణ్యమైన విద్యను అందించేందుకు 49 కొత్త డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఐఐటి జమ్మూ, ఐఐఎం జమ్మూ కూడా ఏర్పడ్డాయి. పలు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు. గత 3 ఏళ్లలో కాశ్మీర్లో సాధించిన అభివృద్ది ఆర్టికల్ 370 రద్దుతోనే సాధ్యమైంది అనటంలో సందేహం లేదు. ఆ ఆర్టికల్ రద్దు చేయటం వెనుక ఎంతో కసరత్తు జరిగింది. పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందు మాత్రమే దాని గురించి బయట ప్రపంచానికి తెలిసింది. అప్పటి వరకు దానిపై ఎలాంటి లీకు లేవు, వదంతులు అంతకన్నా లేవు. అసలేం జరుగుతుందో అర్థమయ్యే లోపుగానే ఒకే ఒక్క దెబ్బ. ఆ దెబ్బకు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా ఎగిరిపోయింది. ఆ రాష్ట్రమే రెండు ముక్కలైంది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని, జమ్మూ కాశ్మీర్ను 3 ముక్కలు చేయాలని దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ వాదిస్తూనే ఉంది. అలా చేస్తామని 7 ఏళ్లుగా బీజేపీ హామీ ఇస్తూనే ఉంది. అధికారం వచ్చిన మొదటి దఫానే ఈ అంశం బీజేపీలో చర్చకు వచ్చింది. అప్పట్లో పార్టీలో మొదటగా ఆర్టికల్ 35A గురించి చర్చించినట్టు చెప్తారు. జమ్మూ కాశ్మీర్లో శాశ్వత నివాసులు ఎవరో తెలియజేసే ఆర్టికల్ అది. కాకపోతే అప్పట్లో బీజేపీ ఈ అంశం జోలికి వెళ్లలేదు. మరింత మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు చూద్దామనుకుంది. రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 35A అనే కాకుండా మొత్తానికి ఆర్టికల్ 370ని రద్దు చేద్దామని భావించింది. సమయం చూసి వేటు వేసింది. అలా వేసిన వేటు సాధించిన అద్భుత ఫలితాలను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చూడగలుగుతున్నాం. భూతల స్వర్గంగా పేరొందిన జమ్మూ కాశ్మీర్లో గత 4 ఏళ్లలో పర్యాటకం బాగా ఊపందుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడ్డాయి.
పర్యాటక మౌలిక వసతులను మెరుగుపరిచింది. కాశ్మీర్ సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రాచుర్యం కల్పిస్తోంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే కోటి మందికి పైగా పర్యాటకులు కాశ్మీర్ను సందర్శించారు. ఇక్కడ శాంతి భద్రతలు మెరుగుపడ్డాయనేందుకు ఇదో పెద్ద సంకేతంగా నిలిచింది. దేశ సరిహద్దుల్లోనూ పర్యాటక రంగం బాగా వృద్ధి చెందింది. ఒకప్పుడు పాకిస్తాన్ ఫిరంగి గుళ్ళు పడే గ్రామాలు ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారాయి. ఈ ప్రాంతాలకు పర్యాటకులు రావటం రోజురోజుకు అధికమవుతోంది. సరిహద్దు పర్యాటకం ఇప్పుడు బాగా ప్రాచుర్యం చెందుతోంది. గత 4 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. అక్కడ హింసాకాండ తగ్గడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇది స్థానికుల్లో శాంతి భద్రతను తిరిగి వచ్చేయన్న భావన కలిగించింది. సామాన్య ప్రజానీకంలో నయా కాశ్మీర్లో జీవిస్తున్నామన్న భావన ఏర్పడింది. ఉగ్రవాదుల హింసాత్మక సంఘటనల సంఖ్య కూడా బాగా తగ్గింది. పాక్ నుంచి చొరబాట్లు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఈ ఏడాది హతమైన ఉగ్రవాదుల సంఖ్య 35గా ఉంది. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయనేందుకు ఇది ఓ నిదర్శనంగానే ఉంది. గతంతో పోలిస్తే ఎన్కౌంటర్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. సరిహద్దుల్లో ఉగ్రవాదం కాకుండా పర్యాటకం కనువిందు చేస్తోంది. గత 4 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్లో పబ్లిక్ వర్క్స్ విభాగంలో సంస్కరణలు జోరుగా సాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ వర్క్స్ ఇంజనీరింగ్ మాన్యువల్ 2021 అమలు చేశారు. రోడ్ మెయింటెనెన్స్ పాలసీని రూపొందించారు. రహదారులకు సంబంధించిన ఫిర్యాదుల కోసం రాత్రి మౌళ్లో పనిచేసే ఆన్లైన్ వేదికను కూడా ఏర్పాటు చేశారు. 70 ఏళ్లుగా సరైన రహదారులు లేని ప్రాంతాల్లో ఇప్పుడు తారు రోడ్లు వచ్చాయి. శ్రీనగర్ నుంచి జమ్మూ మధ్య దూరం 300 కిలోమీటర్లు. ఈ మాత్రం దూరాన్ని చేరుకునేందుకు గతంలో 14 గంటల సమయం పట్టేది. ఇప్పుడు 6 నుంచి 7 గంటల్లో చేరుకోగలుగుతున్నారు. గతంలో ఎన్నో ప్రాజెక్టులు అసంతృప్తిగా ఉండేవి, లేదంటే కొన్నేళ్లు గడిచాక రద్దయ్యేవి, పూర్తయ్యేందుకు దీర్ఘకాలం పట్టేవి. అలాంటప్పుడు ఇప్పుడు వివిధ ప్రాజెక్టులు సర్వేగంగా పూర్తవుతున్నాయి. ఇన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు తాము పొందలేకపోయిన అధునాతన సాంకేతికతలను వసతులను ఇప్పుడు పొందగలుగుతున్నారు. దశాబ్దాల పాటు ప్రత్యేక హోదా పేరుతో ఉన్న కాశ్మీర్లో అక్కడి నాయకులు అభివృద్ధిని పక్కన పెట్టారు. దాంతో అది అభివృద్ధికి దూరంగానే ఉండిపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదా రద్దు కావడంతో అభివృద్ధికి బాటపడినట్టయింది. జమ్మూ కాశ్మీర్లో మురికివాడలు అధికంగానే ఉన్నాయి. 1947 నుంచి 2019 వరకు కూడా ఈ స్లమ్ ఏరియాలకు రోడ్లు లేవు. ఇప్పుడు అనేక మురికివాడలకు రహదారి సౌకర్యం ఏర్పడింది. ఉగ్రవాదుల దాడులకు భయపడి వేలాది మంది కాశ్మీర్ పండిట్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు శరణార్థుల తరహాలో వలసిపోయారు. వారు తిరిగి కాశ్మీర్కు చేరుకోగలుగుతారని ఎవ్వరూ ఊహించలేదు. అలాంటిది ఇప్పుడు వేలాది కాశ్మీర్ పండిట్లు తిరుగుముఖం పట్టారు. దీనికి కారణం ఆర్టికల్ 370 రద్దు అంటే అతిశయోక్తి కాదు. ఈ ఆర్టికల్ రద్దు కాశ్మీర్ విభజనపై పలు దేశాలు రకరకాలుగా స్పందించాయి. ఏది ఎలా స్పందించినా కేంద్ర ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నది సాధించింది. ఇదే సందర్భంలో రకరకాల పార్టీల అసలు రూపాలు కూడా బయటపడ్డాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా జమ్మూ కాశ్మీర్ మాత్రం ఇప్పుడు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్తోంది. శాంతి భద్రతలు నెలకొన్నాయి. పర్యాటక రంగం బాగా వృద్ధి చెందుతోంది. దీంతో మనం ఇప్పుడు నయా కాశ్మీర్ ను చూడగలుగుతున్నాం. ఆర్టికల్ 370 రద్దు గురించి 2019 ఆగస్టు 5న ప్రకటించగానే మొదటగా ఎదురైన సవాలు శాంతి భద్రతల్ని కాపాడడం. ఆ విషయంలోనూ మోడీ ప్రభుత్వం సరిగానే వ్యవహరించింది. కాశ్మీర్లో సున్నిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. కొన్ని రోజుల పాటు ఇంటర్నెట్ ను నిషేధించింది. దాంతో ఎక్కడా పెద్దగా అల్లర్లు చోటు చేసుకోలేదు. ఆ తర్వాతి కాలంలో కాశ్మీర్లో G20 సదస్సు జరిగింది. ఇటీవలే మొహర్రం ఊరేగింపులు కూడా ప్రశాంతంగానే జరిగాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఆ ఊరేగింపులు పాల్గొన్నారు. కాశ్మీర్ లోయలో మొహర్రం ఊరేగింపులు జరగడం 34 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఆ ప్రాంతంలో షియా ముస్లింలు తక్కువ సంఖ్యలో ఉన్నారు. గతంలో మొహరం ఊరేగింపులపై రాళ్లురువిన సంఘటనలు జరిగేవి. దాంతో ఆ ఊరేగింపుల్ని నిషేధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దఫా మాత్రం శ్రీనగర్ లో మొహరం ఊరేగింపు ప్రశాంతంగా జరిగింది. ఇక కాశ్మీరీ పండిట్స్ విషయానికి వస్తే వారిని వెంటాడి తరిమేశారు. వందలాది మంది కాశ్మీరీ పండిట్స్ ప్రాణాలు కోల్పోయారు. ప్రాణభయంతో వారు దేశంలోని వివిధ ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. క్రమంగా కాశ్మీరీ పండిట్స్ తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా వివిధ రాజకీయ పక్షాల ధోరణులు కూడా బయటపడ్డాయి. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఏఏడిఎంకే, తెలుగుదేశం, వైసీపీ, జనతాదళ్ యునైటెడ్ శివసేన మద్దతు పలికాయి. కాంగ్రెస్ తో పాటుగా జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, సిపిఐ, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే వ్యతిరేకించాయి. రాజ్యసభ ఈ బిల్లును 5 ఆగస్టున ఆమోదించింది. లోక్సభ 6వ తేదీన ఆమోదించింది. దీంతో ఆర్టికల్ 370 రద్దయిపోయింది. అంతేకాకుండా 2019 అక్టోబర్ 31 నుంచి జమ్మూ కాశ్మీర్, లద్దాఖులు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోయాయి. కాశ్మీర్ ప్రాంతంలో ఎలా ఉన్నా లద్దాఖులు మాత్రం కేంద్రం తీసుకున్న చర్యకు బౌద్ధ సంఘాల నుంచి మద్దతు లభించింది. కాశ్మీర్ ఆధిపత్యం నుంచి తమకు విముక్తి కలిగిందన్న భావన లద్దాఖ్ వాసుల్లో వ్యక్తమైంది.
లద్దాఖ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ వంటివి కేంద్ర ప్రభుత్వ చర్యను స్వాగతించాయి. 2019 ఆగస్టు 8న లద్దాఖ్ లేహ్లలో ధన్యవాద దినోత్సవాలు జరిగాయి. ఇక కశ్మీర్లో కశ్మీర్ హిందూ సంస్థ, పానున్ కశ్మీర్, జమ్మూ అండ్ కశ్మీర్ వర్కర్స్ పార్టీ, ఇగ్జత్ జమ్మూ వంటి స్థానిక రాజకీయ పక్షాలు ఆర్టికల్ 370 రద్దును, రాష్ట్ర విభజనను సమర్థించాయి. జమ్మూ ప్రాంతంలో కూడా వేడుకలు జరిగాయి. లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని అక్కడ దశాబ్దాలుగా ఉద్యమాలు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వ చర్యతో వారి కల నిజమైంది. లద్దాఖ్కు కేంద్రపాలిత ప్రాంత హోదా లభించింది. కొంతమంది కాంగ్రెస్ నేతలు సైతం ఆర్టికల్ 370 రద్దు మంచిదే అనడం విశేషం. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, రద్దును కాంగ్రెస్ సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నప్పటికీ దాన్ని రద్దు చేసిన విధానం సరిగ్గా లేదన్నారు. హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా కూడా ప్రభుత్వ చర్యకు మద్దతు పలికారు. జ్యోతిరాదిత్య సింధియా కూడా ప్రభుత్వ చర్యను సమర్థించారు. ఇక కాంగ్రెస్ ధోరణిని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ చీఫ్ విప్ భువనేశ్వర్ కలిట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఓ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దినట్లయిందని కాంగ్రెస్ నేత జనార్దన్ ద్వివేది వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల్లో పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీ ధోరణిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, అలాగే జమ్మూ కశ్మీర్ విభజనపై అంతర్జాతీయంగా రచ్చ చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. కశ్మీర్ ప్రజల రక్షణకు ఎంతటి తీవ్ర చర్య తీసుకునేందుకైనా పాక్ సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఇక చైనా విషయానికొస్తే, భారత చర్య తమకు ఆమోదయోగ్యం కాదని, అది ఎలాంటి న్యాయపరమైన ప్రభావాన్ని కలిగించదని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 370 రద్దు, లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం లాంటి చర్యల కారణంగానే చైనా సరిహద్దులో టెన్షన్ చోటు చేసుకుందని కొందరు రక్షణ వ్యవహారాల నిపుణులు భావించారు.